నాగు చైతన్య సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ గా పేరు సంపాదించుకున్నారు పెళ్ళైన తర్వాత కొన్నేళ్ల పాటు ఈ జంట అన్యోన్యంగా ఉన్నారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇక చైతన్య సమంత విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు అయితే విడాకులకు కారణం ఏంటనే ప్రశ్నకు అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోవడంతో ఇక అభిమానులు సైతం ఒకంత ఫీల్ అయ్యారు అయితే ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా కనిపించడము అక్కినేని ఫ్యామిలీకి కోపం తెప్పించిందని ఇక అందుకే విడాకులని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే చైతూ గతంలోనే వాటిపై స్పందించి అది రీజన్ కాదన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు సమంత చైతన్య మధ్య విడాకులకు మరీ బలమైన కారణాలు లేవని మనస్పర్ధల వల్లే వాళ్ళు విడిపోయి ఉండవచ్చునని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి చైతన్య సైతం సమంత గురించి పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు ఇలాంటి క్రమంలో గతంలో సమంత నాగ చైతన్యపై చేసిన బోల్డ్ కామెంట్స్ మరోసారి ట్రెండ్ చేస్తూ ఉన్నాయి ఈ క్రమం లోనే పెళ్లి తర్వాత ప్రేమించుకున్నప్పుడు ఎలాంటి చేంజెస్ మీరు నాగచైతన్యంలో గమనించారు అనే ప్రశ్న సమంతకు ఎదురైంది ఇక దీనికి సమంత సమాధానమిస్తూ పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అయిపోయాడు మరీ ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఎటువంటి సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోకూడదు అంటూ కండిషన్స్ పెట్టారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రూల్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయించాడు అంతేకాదు పెళ్లికి ముందు నాతో షాపింగ్కి వచ్చి ఇక గంటలు గంటలు టైం స్పెండ్ చేసిన నాగచైతన్య పెళ్లి తర్వాత మాత్రం నాతో టైం షాపింగ్ కి వచ్చిందే లేదు అంటూ చెప్పుకొని వచ్చింది అలాగే ఇంట్లో ఉంటే ఎప్పుడు ఎప్పుడు ఆయన ఆలోచనలు దాని మీదే ఉండేవని పేర్కొంది ఇక ఈ క్రమంలోనే సమంత నీకు ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి అప్పట్లో ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకునేవారు అయితే ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ అతి తక్కువ టైంలోనే ఈ జంట విడాకులు తీసుకుని దూరంగా వెళ్లిపోయారు చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి subscribe, లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి